పరమాత్మ పదమూడవ అధ్యాయంలో శరీరానికి జీవుడికి ఉండేటువంటి సంబంధాన్ని శరీరాలన్నిటికీ పరమాత్మకు ఉండేటువంటి సంబంధాన్ని విశదంగా వివరించాడు వివరించేటప్పుడు దానికి కావలసినటువంటి సమస్తమైన సాధన సంపత్తిని తెలుసుకోవటానికి కావలసినటువంటి ఉపాయాలను అన్నిటినీ కూడా విస్తృతంగానే మనకు వివరించాడు ఆ వివరించిన విధానాన్ని మనం ఒకసారి పురశ్చరణ చేసుకోగలిగినట్లయితే మొదటి శ్లోకంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏత్యోవేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అనే మొదటి శ్లోకంలోనే ఈ అధ్యాయంలో తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్నంతటినీ కూడా సంగ్రహంగా ఒకసారి చెప్పేశాడు ఈ శరీరానికి క్షేత్రం అని పేరు అన్నాడు రకరకాల వ్యుత్పత్తులతో రకరకాల అర్థాలతో ఈ శరీరానికి క్షేత్రం అనే పేరు వచ్చింది అని చెప్పాడు ఈ క్షేత్రంలో ఉండేటువంటి వాడు ఈ క్షేత్రాన్ని నేను అని అనుకునేవాడు అతని పేరు క్షేత్రజ్ఞుడు ఏతద్యోవేత్తి తంప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అని శరీరం క్షేత్రము శరీరంలో ఉండేటువంటి జీవుడు నేను అని అనుకునేవాడు క్షేత్రజ్ఞుడు అని మొదట పరిచయం చేశాడు పరిచయం చేయటం ద్వారా తాను ఈ అధ్యాయంలో చెప్పబోతున్నటువంటి అర్థాన్ని సంగ్రహంగా వివరించేసినట్టే వివరించేశాడు వివరించి కేవలం ఒక శరీరంలో దాగి ఉండేటువంటి జీవుడి గురించో ఒక శరీరాన్ని గురించో తెలుసుకుంటే సరిపోదు ఇలా ఒక శరీరంలో ఒక జీవుడు ఉన్నట్లుగా శరీరాలన్నిటిలోనూ ఉన్నవారు ఎవరు అనేది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడం ఎలా చేసుకోవాలి అంటే క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రు భారత ఎత్తద్ జ్ఞానం మతం మమ అనే విధంగా అర్థం చేసుకోవాలి అని రెండవ శ్లోకంలో చెప్పాడు అన్ని క్షేత్రాలలోనూ అన్ని శరీరాలలోనూ ఉండేది నేనే శరీరాలన్నిటితోనూ సంబంధం లేకుండా ఉండేది కూడా నేనే శరీరాలన్నిటితోనూ సంబంధం లేకుండా శరీరాలన్నిటిలోనూ నిలబడి ఉండేది నేనే పరమాత్మను అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇలా క్షేత్రానికి జీవుడికి అలాగే క్షేత్రాలన్నిటికీ పరమాత్మకు ఉండేటువంటి సంబంధాన్ని సరియైన రీతిలో అర్థం చేసుకోవటాన్నే నిజమైన జ్ఞానం అని అంటారు తత్వజ్ఞానం అని అంటారు అని కూడా ఈ శ్లోకంలో చెప్పాడు క్షేత్ర క్షేత్రజ్ఞయోహో జ్ఞానం జ్ఞానం మతం మమ అని అయితే ఆ తత్వజ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అని మనలాంటి వారమందరము ప్రార్థించగా పరమాత్మే తాను చెప్పబోయేటువంటి ఉపదేశానికి చేయబోయేటువంటి ఉపదేశానికి నాందిగా ముందు సంగ్రహ శ్లోకాన్ని ఇలా చెప్పాడు లేదా ప్రతిజ్ఞా శ్లోకాన్ని ఇలా చెప్పాడు తత్క్షేత్రం యదృక్చయ్య యద్వికారి యతశ్చ సచ యో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు అనే మూడో శ్లోకంలో ఆ క్షేత్రం ఏంటి ఏ రకంగా ఉంటుంది ఏ లక్షణాలతో ఉంటుంది ఏ రకమైనటువంటి వికారాలను కలిగి ఉంటుంది ఏ రకమైనటువంటి భావాలను ఏ రకమైనటువంటి పరిణామాలను మార్పులను కలిగి ఉంటుంది ఏ రకమైనటువంటి కారణం ద్వారా పుట్టుకు వచ్చింది ఇలాంటి విషయాలన్నిటినీ నేను చెప్తాను జాగ్రత్తగా విను అలాగే ఈ క్షేత్రంలో ఉండేటువంటి జీవుడు ఒక క్షేత్రానికి పరిమితమైపోయినటువంటి జీవుడు క్షేత్రాలన్నిటిలోనూ వ్యాపించి ఉండే పరమాత్మ ఆ పరమాత్మకు ఉండేటువంటి ప్రభావం జీవుడికి ఉండేటువంటి స్వభావం వీటన్నిటిని గురించి కూడా నేను జాగ్రత్తగా చెప్తాను నువ్వు శ్రద్ధగా విను తత్ శృణు విస్తారంగా చెప్పేందుకు అవకాశం తక్కువ కాబట్టి సమాసేన సంగ్రహంగా చెప్తాను నువ్వు జాగ్రత్తగా వినవలసింది అని మూడవ శ్లోకంలో ప్రతిజ్ఞా శ్లోకము లేదా అభిముఖీకరణం చేసుకున్నాడు చేసి నాలుగవ శ్లోకంలో ఈ జ్ఞానాన్ని స్థుతి చేశాడు రిషిభిర్ బహుధా గీతం ఛందోభిర్ వివిధై పృథక్ కల్పసూత్ర పదైశ్చైవ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చితై అని ఈ జ్ఞానాన్ని ఈ అంశాన్ని ఋషులందరూ రకరకాలుగాను వివరిస్తూ వస్తున్నారు మంత్రాలలోను ఉపనిషద్వాక్యాలలోనూ ఈ అంశాలు చాలా విస్తృతంగానే ఉన్నాయి ఉపనిషద్వాక్యాలలో ప్రధానమైనటువంటి బ్రహ్మబోధక వాక్యాలలోనూ బ్రహ్మబోధకమైనటువంటి పదాలలోను ఆ ప్రకరణాలలోను బ్రహ్మసూత్రాలలోనూ ఈ అంశాలు చాలా విస్తృతంగా ఉపదేశింపబడి ఉన్నాయి అటువంటి అంశాన్ని నేను నీకు ఉపదేశం చేయబోతున్నాను బ్రహ్మసూత్రాలలోను బ్రహ్మసూత్రాల వంటి ఉపనిషద్వాక్యాలలోనూ ఉపపత్తులను కూడా చూపించారు ఉపపత్తులను చూపించి నిర్ణయాత్మకంగా ఈ విషయాన్ని బోధించారు ఆ నిర్ణయాత్మకంగా బోధించిన విషయాన్నే నీకు నిర్ణయం కలగటానికి నేను ఉపదేశం చేస్తున్నాను అని ఈ శ్లోకంలో స్థుతి చేశాడు స్థుతి చేసి తన ప్రతిజ్ఞకు అనుగుణంగా ప్రతిజ్ఞను అనుసరించి తత్క్షేత్రం యచ్చ యాదృక్చ అని చెప్తాను అనే మాటను అనుసరించి పై రెండు శ్లోకాలలో క్షేత్రం గురించిన వివరణ ఇచ్చాడు ఐదు ఆరు శ్లోకాలలో మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరా ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతన ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం ఉదాహృతం అని ఈ క్షేత్రం అంటే ఇందులో రెండు అంశాలున్నాయి ఈ రెండు అంశాలలో ఒక అంశం భౌతికమైనటువంటి అంశం మరొక అంశం భావాలకు సంబంధించినటువంటి అంశం భౌతికమైన అంశాన్ని గనక ప్రధానంగా తీసుకోగలిగితే మహాభూతాన్ని పంచ మహాభూతాలు అహంకార మహాభూతాలకు కారణమైనటువంటి అహంకారతత్వం ఆ అహంకారతత్వానికి కారణమైనటువంటి బుద్ధితత్వం లేదా మహత్తత్వం దానికి కూడా కారణమైనటువంటి అవ్యక్తం అంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి లేదా మహామాయ అనేటువంటి ఎనిమిది సాధనాలు ఈ శరీరంలో కలిసి ఉన్నట్లు ప్రకృతి ద్వారా మహత్తత్వము మహత్తత్వం ద్వారా అహంకారము అహంకారం ద్వారా పంచ మహాభూతాలు పుట్టగా పంచమహాభూతాల ద్వారా ఈ శరీరం ఏర్పడుతూ ఉన్నది అందువలన ఈ ఎనిమిది ఒకవైపు అలాగే ఇలా మహాభూతాల ద్వారా పుట్టుకొచ్చినటువంటి ఈ శరీరంలో ఉండే భౌతికమైనటువంటి ఇంద్రియాలు అవి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒకటి మనస్సు అని మొత్తం పదకొండు ఇంద్రియాలు ఇంద్రియాణి దశ ఏకంచ అలాగే పంచచేంద్రియ గోచరా ఈ ఇంద్రియాలతో తెలుసుకోబడేటువంటి విషయాలు బయట ఉన్నట్లుగానే శరీరంలో కూడా ఉన్నాయి అవి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి ఐదు విషయాలు ఇవన్నీ కూడా భౌతికాలు ఈ భౌతికాలు మొత్తం ఇరవై నాలుగు అంశాలు ఇందులో దాగి ఉన్నాయి రెండవ భాగమైనటువంటి భావాలకు సంబంధించినటువంటి అంశంలో ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం ఈ నాలుగు అంశాలు ఉన్నాయి ఇచ్చా ఏదో రకమైన కోరిక కోరికలు ద్వేష ఆ కోరిక తీరకపోతే వచ్చేటువంటి కోపము దాని చుట్టుపక్కల ఉండేటువంటి భావాలు ద్వేషము క్రోధము మొదలైనటువంటి భావాలు సుఖం దుఃఖం ఆయా వస్తువులను పొందుకున్నప్పుడు ఆయా వస్తువుల ద్వారా వచ్చేటువంటి సుఖం పొందకున్నప్పుడు వచ్చేటువంటి దుఃఖం లేదా పొందటం పూర్తయిపోయిన తర్వాత వచ్చేటువంటి దుఃఖం ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం ఈ నాలుగు భావానికి సంబంధించినటువంటి విషయాలు భౌతికమైనటువంటి వస్తువుల ద్వారా కలిగేటువంటి భావాలు మానసికమైనటువంటి భావాలు ఇవి కాక సంఘాత ఇవన్నీ కలిసికట్టుగా పనిచేయటం అనేది ఒక అంశం ఏ ఒకటి ఏ ఇంద్రియమో లేదా ఏ శరీరమో ఏ అవయవమో తనంతట తానుగా పనిచేయలేకపోవటం ఇంకొక అవయవంతో కలిసి అన్నీ కలిసి ఏదో ఒక అంశం కోసం లేదా ప్రయోజనం కోసం పలి చేయటం అనే అంశం కూడా ఈ శరీరంలో ఉంది సంఘాత అనే అంశం ప్రధానం దాన్ని మించి రాళ్ళలోను రప్పలలోను చెట్లలోను పుట్లలోనూ లేనటువంటి చేతన ఈ శరీరానికి మాత్రమే ప్రత్యేకించి ఉండేటువంటి చైతన్య శక్తి జ్ఞానశక్తి అది మనస్సు ద్వారా అలాగే మనస్సు ఆత్మ ఈ ఇద్దరి సంయోగం ద్వారా సంప్రాప్తించినటువంటి జ్ఞానశక్తి ఇది కూడా ఈ శరీరంలో ఉన్నది ధృతి అన్నిటికంటే ముఖ్యమైన శరీరాన్ని ధరించి ఉండగలగటం ఏ ప్రతికూలమైనటువంటి సందర్భంలోనూ శరీరాన్ని కింద పడనివ్వకుండా ఉంచుకునేటువంటి శక్తి ఇది ఈ శరీరంలో ఉండేటువంటి భావం ఇవన్నీ కలిపితే ఇవి ఎనిమిది భావాలు ఇలాంటివి ఇంకా చాలా చాలా భావాలు ఇవన్నీ కలిపితే శరీరం అని అనబడతాయి ఇందులో శరీరము ఉంది శరీరం తాలూకు వికారాలు కూడా ఉన్నాయి శరీరంలో జరిగేటువంటి మార్పులు లేదా క్రియలు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి అనే అంశాన్ని ఐదు ఆరు శ్లోకాలలో చెప్పాడు చెప్పి అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభ పుత్రదారగృహాదిషు నిత్య సమచిత్తం ఇష్టానిష్టోపత్తి మయి చాన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివితదేశం అరతిర్జన సంసది ధ్యాత్మజ్ఞాననితం దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ అనే ఐదు శ్లోకాలలో జీవుడి యొక్క తత్వజ్ఞానానికి పరమాత్మ యొక్క తత్వజ్ఞానానికి కావలసినటువంటి జ్ఞాన సాధనాలను ఇరవై సాధనాలను ఉపదేశం చేశాడు అందులో అమానిత్వం మొదలైనటువంటి భావాలు అందులో చాలా వరకు లౌకికమైనటువంటి జీవనాన్ని కూడా సుఖమయంగా మనం చేసుకునేందుకు కావలసినటువంటి సాధనాలను ఈ ఆధ్యాత్మిక సాధనాలుగా మార్చి ఉపదేశం చేశాడు లేదా ఆధ్యాత్మికమైనటువంటి సాధనాలను లౌకికంగా మార్చుకున్నప్పుడు సుఖమయంగా జీవితాన్ని గడపగలిగే స్థాయిలో ఉండే సాధనాలను కూడా ఉపదేశం చేశాడు వాటిని గురించి మనం చాలా విస్తృతంగానే చర్చను చేసుకున్నాము అందులో చివరి రెండు చాలా ముఖ్యం అని పరమాత్మ కూడా భావించాడు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం మనం ఉన్న దారిలో స్థిరంగా ఉండటం అందులోనూ మనం ఎంచుకున్నటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గంలో స్థిరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయటం దానికి తగ్గట్లుగా తత్వజ్ఞానార్థ దర్శనం తత్వజ్ఞానం యొక్క ప్రయోజనం ఏమిటి తత్వజ్ఞానాన్ని పొందటం ఎట్లా పొందిన తర్వాత వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అనే అంశాన్ని మనసులో ఉంచుకోవటం దానికి తగ్గట్లుగా ఈ అమానిత్వం అదంభిత్వం లాంటి గుణాలన్నిటినీ వాడుకోవటం అనే అంశాన్ని వివరంగా చెప్పాడు మనం కూడా సాధ్యమైనంత రీతిలో విస్తృతంగానే దాన్ని చర్చను చేసుకున్నాము ఇలా జ్ఞానోపాయాలను ఐదు శ్లోకాలలో బోధించి పై శ్లోకంలో జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న నత్తచ్యతే అని చెప్పాడు సచయో యత్ ప్రభావశ్చ అని తాను చెప్పబోయేటువంటి విషయాన్ని ఇలా ప్రారంభించాడు ఈ శరీరంలో ఉండేటువంటి వాడు ఈ శరీరంలో ఉండేట్లుగా తెలుసుకోవలసిన వాడు ఈ శరీరంలో ఉన్నవాడు తెలుసుకోవలసిన వాడు జ్ఞేయమైనటువంటి పరమాత్మతత్వం తన యొక్క ఆత్మతత్వం దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఆ అర్థం చేసుకున్నప్పుడు అమృతత్వం సిద్ధిస్తుంది మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు జన్మ ద్వారా వచ్చేటువంటి దుఃఖాలకు కష్టాలకు అవకాశం ఉండదు ఆ తెలుసుకోవలసినటువంటి అంశాన్ని ఈ విధంగా చేసుకోవాలి అనాదిమత్ ఆ తత్వానికి ఆది లేదు పరం బ్రహ్మ ఆ తత్వానికే పరం బ్రహ్మ లేదా పరమాత్మ అని పేరు ఆ పరమాత్మను నా సత్తన్ నా సదుచ్యతే ఆ పరమాత్మను సత్ అనేటువంటి శబ్దంతోనూ చెప్పలేము అసత్ అనే శబ్దంతోనూ చెప్పలేము శబ్దము యొక్క మర్యాదను అతిక్రమించినటువంటి తత్వం ఆ పరమాత్మ తత్వం శబ్దాలతో ఈ పరమాత్మ తత్వాన్ని పరిచయం చేయలేము లేదా పూర్తిగా అర్థమయ్యేట్లు చెప్పలేము మానవుడు సాధన చేసుకున్నప్పుడు మానవుడు తన మనస్సును శుద్ధం చేసుకున్నప్పుడు తనంతట తాను తెలుసుకోవలసినటువంటి తత్వం ఇది అటువంటి తత్వాన్ని శబ్దాలకు పరిమితం చేయలేము శబ్దాల ద్వారా కేవలం పరిచయం దూరంగా నుంచోపెట్టి పరిచయం అయితే చేయగలము అనే అభిప్రాయాన్ని పరమాత్మ వెల్లడించాడు నాసదుచ్యతే అని చెప్పి పరిచయం చేసే కార్యక్రమాన్ని పై శ్లోకంలో ఇలా ప్రారంభించాడు సర్వతః పాణిపాదంతత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ అని పదమూడవ శ్లోకంలో ఆ పరమాత్మతత్వానికి ప్రత్యేకించి కాళ్ళు చేతులు లేవు ముఖాలు లేదా మరొక అవయవాలు లేవు ఈ శరీరాలలో ఉండేటువంటి అవయవాలే పరమాత్మ యొక్క అవయవాలు ఒక శరీరంలో ఉండేటువంటి జీవుడుకు రెండు కాళ్ళు రెండు చేతులు ఇలా ఉన్నట్లుగా శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మకు అన్ని కాళ్ళు అన్ని చేతులు ఉన్నట్లే అన్ని శిరస్సులు ఆయనవే అన్ని వైపులా ఆయనే ఉన్నాడు సర్వమావృత్యష్టతి అన్నిటినీ ఆవరించుకుని ఉన్నాడు ఆవరించుకుని ఉన్నంత మాత్రాన వీటన్నిటితో మాత్రం సంబంధాన్ని కలిగి ఉండటం లేదు ఎందుకంటే సర్వేంద్రియ గుణ ఆభాసం సర్వేంద్రియ వివర్జితం ఆయా జ్ఞానాలు కలిగినప్పుడు దానిలో తన చైతన్య శక్తిని ప్రవేశపెడుతున్నాడు కానీ ఆ ఇంద్రియాలతో సంబంధాన్ని మాత్రం కలిగి ఉండటం లేదు ఇంద్రియాలతో కానీ శరీరాలతో కానీ వేటితో కానీ సంబంధాన్ని కలిగి ఉండటం లేదు తన యొక్క అసక్త స్వభావాన్ని ఏ వస్తువుతోనూ సంబంధాన్ని కలిగి ఉండని స్వభావాన్ని నిరంతరం కూడా కలిగి ఉంటున్నాడు అసక్తం కానీ అన్ని వస్తువులకు తానే ఆశ్రయం అవుతున్నాడు ఏ వస్తువు ఈ పరమాత్మ స్వరూపం లేకుండా నిలబడేందుకు అవకాశమే లేదు సర్వవృచ్ఛైవ నిర్గుణం గుణభోక్తృచ నిర్గుణంగానే ఉంటున్నాడు కానీ ఈ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి సత్వరజస్తమో గుణాలను ఆ గుణాల యొక్క వికారాలను జీవరూపంలో ఉండి అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తున్నాడు గుణభోక్తృగా ఈ పరమాత్మ స్వరూపం అనుభవి అను అనిపిస్తోంది అనే అంశాన్ని పదమూడు పద్నాలుగు శ్లోకాలలో చెప్పాడు చెప్పి ఇంకా కూడా బహిరంతశ్చ అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చ తత్ అని ఎన్నో అధ్యాయాలుగా తాను చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని మరొకసారి పునరుద్ఘ పునరుద్ఘాటించాడు బహిరంతశ్చ భూతానం శరీరాలు లేదా శరీరాలకు కారణమైనటువంటి భూతాలు వీటికి లోపల బయట ఈ పరమాత్మే ఉన్నాడు అచరం చరమేవచ కదిలేటువంటి ప్రాణి రూపంలోనూ ఈయనే ఉన్నాడు కదలనటువంటి ప్రాణి రూపంలో కూడా ఈయనే ఉన్నాడు కాకపోతే ఆయన్ను మనం చూడటం కష్టం ఆయన్ని ఈ శరీరాలలోనూ ఈ భూతాలలోనూ చూసుకోవటం కష్టం ఎందుకు అంటే సూక్ష్మత్వాత్ అతి సూక్ష్మమైనటువంటి దురవగాహమైనటువంటి తత్వం కాబట్టి తద్ అవిజ్ఞేయం ఈ వస్తువుల ద్వారా ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం కష్టం కాకపోతే దూరస్థంచ అంతికే చ తత్ అదే పరమాత్మతత్వం ఎంత దూరం వెళ్ళినా ఉంటోంది మనకు దగ్గరగా హృదయాంతరాళాల్లో కూడా అదే పరమాత్మతత్వం ఉంది అన్నిటా కూడా అదే పరమాత్మతత్వం ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పాడు చెప్పి అవిభక్తం అవిభక్తంచ భూతేషు విభక్తమివ స్థితం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అని చెప్పాడు ఆ పరమాత్మతత్వం ఏకరూపంగా ఈ శరీరాలన్నిటిలోనూ ఉంది అన్ని ప్రాణులలోనూ అన్ని వస్తువులలోనూ ఉన్నది కానీ విభక్తమివచ స్థితం వేరువేరుగా ఉన్నట్లుగా తోస్తోంది తోచిన వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తోంది కానీ ఏకరూపంగా ఉన్నమాట సరిగ్గా తెలియటం లేదు దాన్ని తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేయాలి తద విజ్ఞేయం అని చెప్పనే చెప్పాం కదా అని చెబుతూ భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అని అన్నాడు ఈ సమస్త చరాచర ప్రపంచాన్ని ఆ పరమాత్మతత్వం భరిస్తోందంటున్నాడు ఆ పరమాత్మతత్వం ద్వారానే ఈ ప్రపంచమంతా పుట్టుకొస్తోందన్నాడు చివరికి లయకాలంలో పరమాత్మతత్వంలోనే లయిస్తోంది అనే విషయాన్ని చెప్పాడు ఈ కారణత్వాంశాన్ని చాలా అధ్యాయాలుగా చెప్పుకొస్తున్నాడు ఇదే అధ్యాయంలో కూడా పైన మళ్ళీ మరొకసారి వివరించబోతున్నాడు వివరించబోతూ అతి ప్రధానమైనటువంటి అంశాన్ని జ్యోతిషామీ తోతి తమస పారముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం అనే శ్లోకంలో ఆ పరమాత్మను జ్ఞానస్వరూపంగా అర్థం చేసుకోవాలి అని చెప్పాడు జ్ఞానస్వరూపంగా ఆ పరమాత్మ అన్ని శరీరాలలోనూ ప్రాణులన్నిటిలోనూ నిలవై ఉంటాడు అని చెప్పాడు ఇంద్రియాలకు కానీ మనస్సుకు కానీ అన్నిటికీ కూడా జ్ఞాన శక్తిని ప్రసాదించేది ఈ పరమాత్మ చైతన్యమే అనే అంశాన్ని చెప్పాడు చెబుతూ ఈ జ్ఞానం జ్ఞానోపాయాలు జ్ఞేయం జ్ఞేయమైనటువంటి పరమాత్మతత్వం జ్ఞానగమ్యం ఆ జ్ఞానోపాయాల ద్వారా తెలుసుకోవలసినటువంటి తత్వం ఇవన్నీ కూడా సర్వస్య హృది విష్ఠితం ప్రతి ప్రాణి యొక్క హృదయంలోనూ నిలిచి ఉన్నది ఎక్కడో బయట వెతుక్కోనక్కర్లేదు పరమాత్మను హృదయంలో వెతుక్కుంటే హృదయంలోనే దొరుకుతాడు అనే అంశాన్ని కూడా మరో మరొకసారి చెప్పాడు చెప్పి ఇది క్షేత్రం తథాజ్ఞానం జ్ఞేయంచోక్తం సమాసత మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాపద్యతే అనే శ్లోకంలో ఇలా సంగ్రహంగా క్షేత్రాన్ని గురించి చెప్పాను ఆ క్షేత్రంలో ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి జ్ఞానోపాయాలని అన్నిటినీ చెప్పాను వీటన్నిటికీ భక్తిని గనక జోడించుకున్నట్లయితే భక్తితో ఈ సాధనాలను గనక జాగ్రత్తగా అనుసరించుకున్నట్లయితే మద్భావాయ ఉపపద్యతే ఆ సాధకుడు తత్వజ్ఞానం ద్వారా నన్ను పొందేందుకు అవకాశాన్ని కలిగి ఉంటాడు అని ఈ సాధనాలన్నిటి మీద ఇంతకుముందు చెప్పినటువంటి సాధనాలన్నిటి మీద భక్తి అనేటువంటి సర్వోత్తమమైన సాధనాన్ని మరొకసారి చెప్పాడు భక్తి అధ్యాయంలో భక్తి యోగంలో తాను చెప్పినటువంటి సాధనాన్ని మరొకసారి ఈ అధ్యాయంలో కూడా చెప్పాడు చెప్పి యద్వికారి యతశ్చయత్ అనే అంశాన్ని మరొకసారి వివరించటం కోసం ప్రకృతిం పురుషంచైవ విధ్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అనే అంశాన్ని మళ్ళీ ప్రారంభించి సప్తమాధ్యాయంలో నాకు రెండు ప్రకృతులు ఉన్నాయని చెప్పాను కదా ఒకటి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి మరొకటి జీవరూపమైనటువంటి ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి కావచ్చు లేదా జీవుడనే ప్రకృతి కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఆది లేనటువంటి వారే వీరికి ఎప్పుడు పుట్టుక అనే విషయం ఎవరూ కనిపెట్టలేరు అలాంటి పుట్టుక ఆ రెండు ప్రకృతులకు లేదు ప్రకృతిం పురుషంచైవ విధ్యనాది ఉభావపి కానీ వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ రెండు ప్రకృతులు అని చెప్పినప్పటికీ అందులో ఒక ప్రకృతి ద్వారా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా ఈ కార్యాలు ఈ మార్పులు ఈ శరీరాలు ఈ ఇంద్రియాలు అందులో ఉండేటువంటి సుఖదుఃఖాలు ఇవన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి శరీరంలో ఉండేటువంటి భౌతికమైన భాగం మొత్తం మొత్తం ప్రకృతికి సంబంధించిన భాగం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటూ కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖదుఖానా భోక్తృత్వే రుచ్యతే అనే అంశాన్ని స్థిరంగా అర్థం చేసుకోవాలి ఈ శరీరాన్ని శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలని ఇంద్రియాలకు సంబంధించినటువంటి భావాలని భౌతికమైన అంశాలని భావాలకు సంబంధించిన అంశాలని వీటన్నిటినీ ప్రకృతి ఏర్పరుస్తూ ఉంటుంది ప్రకృతి ద్వారా ఈ అంశాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి కానీ రెండవ అంశం లేదా రెండవ ప్రకృతి అయినటువంటి జీవుడు ఈ అంశాలను భోక్తగా తాను ఈ శరీరంలో ఉండి తానను తనను తాను ఈ శరీరంతో కలుపుకుని ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతిక్రియను తాను చేస్తున్నట్లుగా భావిస్తూ దానికి ఫలితంగా ఈ భావాల యొక్క సుఖ దుఃఖాలను లేదా కష్ట నష్టాలను అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయనను భోక్త అని అంటారు ఆయన యొక్క వాస్తవ స్వరూపంలో ఆయన భోక్త కాకపోయినప్పటికీ ఆయన భోక్తగా ప్రసిద్ధికెక్కాడు తనను తాను కూడా అనుభవిస్తున్నవాడినిగానే ఈ వ్యక్తి భావిస్తున్నాడు అనే అంశాన్ని చెప్పాడు చెప్పి పురుష ప్రకృతి స్థోహి భుక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య యోనిజన్మసు అని కూడా చెప్పాడు పురుషుడు ఎప్పుడైతే ఈ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి శరీరంలో ఉండి శరీరం నేను అని అనుకుని దాని ద్వారా క్రియలను చేసుకుని దానికి ఫలితాలను అనుభవించడానికి సిద్ధమవుతాడో అప్పుడు మాత్రమే దాన్ని దాని ఫలితాలను అనుభవిస్తున్నాడు ఈ అనుభవించడానికి కారణం ఈ శరీరంలో మమేకమైపోవటం శరీరంతో మమేకమైపోవటం శరీరమే నేను అనుకోవటం అనేటువంటి గుణసంగము త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి వేరు దాని కార్యాలు వేరు నేను వేరు అనేటువంటి జ్ఞానం లేకపోవటం ఆ అజ్ఞానం ద్వారా ఆ భ్రమ ద్వారా పురుషుడు ఇందులో ఉండేటువంటి సుఖదుఃఖాలను అనుభవిస్తున్నాడు అని జీవుడు యొక్క తత్వాన్ని ప్రకృతి కంటే భిన్నంగా ఉండేటువంటి జీవుడి తత్వాన్ని కొద్దిగా ఉపస్థాపన చేశాడు చేసి పరమాత్మ తత్వాన్ని మరొకసారి చెప్పటం కోసం ఉపద్రష్టా అనుమంతా చ భర్తా భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పర అని పరమాత్మ యొక్క లక్షణాలను మొదటిసారి చెప్పాడు ఉపద్రష్ట ఈ శరీరంలో సమీపంలో ఉండి చూస్తూ ఉంటాడు చైతన్య శక్తితో హనుమంత క్రియలన్నిటినీ అనుమోదిస్తున్నట్లుగా అనిపిస్తాడు భర్త ఈ శరీరంలో ఉండేటువంటి వికారాలన్నిటికీ ఆశ్రయంగా నిలిచి ఉన్నాడు భోక్తగా అనిపిస్తాడు కాకపోతే మహేశ్వర ఈ శరీరాన్నే కాదు శరీరాలనే కాదు ఈ శరీరాన్ని మించిన కారణాలని కాదు ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిని కూడా వశంలోకి తీసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు అటువంటి వాడిని పరమాత్మ అనే పేరుతో పిలుస్తారు పరమాత్మేతి చాప్యుక్త కాకపోతే ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కోనక్కర్లేదు దేహేస్మిన్ ఇదే శరీరంలో ఉన్నాడు ఇదే శరీరంలో ఈ పరమాత్మను తెలుసుకునేందుకు అవకాశం ఉన్నది అని దేహేస్మిన్ పురుషః పర అని చెప్పాడు చెప్పి

సర్వథావర్తమానోపి నసభూయోభిజాయతే అని ఒక అవాంతర ఫలశ్రుతిని కూడా చెప్పాడు ప్రకృతిని వేరుగాను జీవుణ్ణి వేరుగాను శరీరాన్ని వేరుగాను జీవుణ్ణి వేరుగాను శరీరాలను వేరుగాను పరమాత్మను వేరుగాను గనక చక్కగా తెలుసుకున్నట్లయితే వర్తమానోపి ఏ విధంగా ఉన్నప్పటికీ ఆయన మళ్ళీ పునర్జన్మను పొందడు నసభూయోభిజాయతే పునర్జన్మకు కారణమైనటువంటి కర్మలేపం ఆ వ్యక్తికి ఉండదు అని ఫలాన్ని కూడా చెప్పాడు చెప్పి చాలామంది ఇటువంటి జ్ఞానం కోసం రకరకాల సాధనాలను ఉంటారు అందులో ప్రధానమైనటువంటి సాధనాలు శ్రవణ మనన నిధిధ్యాసనాలు అందులో ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అని కొంతమంది శ్రవణం ద్వారా ఈ పరమాత్మను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు శ్రవణ మననాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది నిధిధ్యాసనం ద్వారా ప్రయత్నం చేసుకుంటున్నారు కొంతమంది దానికి కూడా సామర్థ్యం లేక సత్కర్మాచరణ ద్వారా పరమాత్మను సం తెలుసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటున్నారు చేసుకుంటూ ఉన్నవారు వారి వారి స్థాయిలను బట్టి వారి వారి అర్హతలను బట్టి ఫలితాలను పొందుతున్నారు కాకపోతే నాలుగవ రకం సాధకులు కూడా కొంతమంది ఉన్నారు వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక లేదా ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి సాధనాలను వెంటనే పొందలేక అన్యే త్వేవజానంత శృత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంతేవ మృత్యుం శృతిపరాయణా వారు ప్రత్యేకించి సాధనలు ఏమీ చేసుకోలేకపోయినప్పటికి ఈ పరమాత్మతత్వాన్ని యోగ్యులైనటువంటి ఆచార్యుల ద్వారా విని గురువుల ద్వారా విని వారు చెప్పింది చెప్పినట్లుగా సాధన చేసుకుంటున్నారు వినటమే పరమావధిగా పెట్టుకుంటున్న వారు కూడా కొంతమంది ఉన్నారు విన్న మాటను ఆచరణలో పెట్టుకునేందుకు ప్రయత్నం చేసుకునే ఉన్నారు విన్న మాటను చిన్న మాటనైనా సరే పట్టుకుని వేలాడే వాళ్ళు ఉన్నారు అటువంటి వారు కూడా అటువంటి వారు కూడా తప్పకుండా ఫలితాన్ని పొందుతారు అతి అతితరంతేవ మృత్యుం శృతిపరాయణ వారు కూడా మృత్యువును దాటి మృత్యువును దాటి ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకుని అమృతత్వాన్ని పొందగలుగుతారు వారికి ఈ ఉపదేశం తప్పకుండా మార్గదర్శకమవుతుంది వారు కూడా క్రమంగా పైమెట్టుకు వెళతారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో ఇరవై ఐదవ శ్లోకంలో చెప్పాడు చెప్పి ఏం వినాలి ఏం తెలుసుకోవాలి ఏ రకమైనటువంటి ఉపదేశాన్ని విని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి అనే విషయాన్ని మళ్ళీ ప్రారంభించి యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ అని చెప్పాడు ఈ లోకంలో పుట్టే ఏ వస్తువైనా సరే ఏ వస్తువైనా సరే భోగానికి కారణమవుతోంది కదా ఏదో ఒక సుఖానికో దుఃఖానికో కారణమవుతోంది కదా అనుభవించటానికి యోగ్యంగా ఉన్నది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వభావం లేదా ఆ సామర్థ్యం వస్తువులకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించుకోవాలి ఆలోచించుకుని మనం చేసుకున్నటువంటి పుణ్యపాపాలకు ఫలితంగానే ఈ వస్తువుల ద్వారా సుఖ ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆ పుణ్య పాపాలు ఎక్కడి నుంచి చేసుకుంటున్నాము అంటే ఈ శరీరం ద్వారా చేసుకుంటున్నాము అని అర్థం చేసుకోవాలి శరీరం ద్వారా చేసుకుంటున్నాము అంటే శరీరం చేస్తోందా శరీరం కంటే వేరుగా ఉండేటువంటి నేను చేస్తున్నానా అనే అంశాన్ని పరీక్షించుకోవాలి పరీక్షించుకున్నప్పుడు శరీరం వేరు నేను వేరు అనే భావన స్పష్టంగానే తెలుస్తుంది ఆ గీత తెలుస్తుంది ఆ గీతను ఎప్పుడు మర్చిపోయాము ఎప్పుడు ఆ గీతను చెరిపేశాము అనే ఆలోచన ఉంచుకోవాలి ఉంచుకుని ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ శరీరము జీవుడు కలిసి ఉండిపోవటం వలన ఈ రెండు కలిసి ఏకమైపోవటం వలన ఇవన్నీ జరుగుతున్నాయి ఏ అనుభవమైనా సరే ఏ వస్తువు పుట్టటమైనా సరే ఏమి జరిగినా సరే జీవుడు శరీరము కలిసిపోయి ఆ జీవుడు శరీరం ద్వారా ఏదో ఒక పుణ్యమో పాపమో చేసుకోవటం వలన దానికి ఫలితంగా వీటన్నిటినీ అనుభవిస్తున్నాడు అనే అంశాన్ని అర్థం చేసుకోవాలి అనే విషయం చెప్పాడు చెప్పి ఆ జీవుణ్ణి శరీరాన్ని వేరువేరుగా చూసుకోవటంతో పాటుగా జీవుడు యొక్క వాస్తవ స్వరూపాన్ని జీవుడు ఎవరి యొక్క అంశ అనే అంశాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి గమనించుకోవటాన్ని ఇలా అర్థం చేసుకోవాలి అని పై శ్లోకంలో సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వమినశ్యంతం యశ్యతి సపశ్యతి అని ఉపదేశం చేశాడు శరీరాలన్నిటిలోనూ సమానంగా ఉండేవాడెవరు ఈ శరీరంలో ఉండే నేను శరీరం కంటే వేరైతే శరీరాలన్నిటిలోనూ ఎవరైనా ఉన్నారా ఆ శరీరాలన్నిటిలోనూ ఉన్నవారు ఎవరు శరీరాలను దాటి భూతాలలోనూ ఉండేవారు ఎవరు అనే ఆలోచన చేసుకోవాలి ఆ ఆలోచనకు ఫలితంగా ఆయన్నే పరమేశ్వరుడు అంటారు అనే విషయం అర్థం చేసుకోవాలి ఆయన సమంగా అన్నిటిలోనూ సమానంగానే ఉన్నాడు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అని అర్థం చేసుకోవాలి కాకపోతే శరీరాలతో ఆయన్ని కూడా కలిపేసేయకూడదు శరీరాలలోకి ఆయన్ని లాగకూడదు శరీరాలు వినాశానికి గురి అవుతున్నాయి కానీ పరమాత్మ మాత్రం ఏ రకంగానూ వినాశాన్ని పొందటం లేదు అని అర్థం చేసుకోవాలి అని ఒకసారి చెప్పి సమం పశ్యని హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్త్యాత్మనాత్మానం న్యాత్మనాత్మానం తతోయాతి పరాంగతిం అని చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్పాడు పరమాత్మను జీవుడి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోవటం వలన ఈ రకమైనటువంటి కష్టాలకు పాలవుతున్నారు ఈ రకమైన ఆత్మహింసనే చేసుకుంటున్నారు తమను తాము హింసించుకుంటున్నారు ఆ తమని తాము హింసించుకునే స్థితి దాటాలి అంటే సర్వత్ర సమంగా ఉండేటువంటి పరమాత్మను చూసుకోవాలి సమం పశ్యని సర్వత్ర సమవస్థితం ఈశ్వరం అన్ని చోట్ల అన్ని శరీరాలలోనూ అన్ని వస్తువుల్లోనూ నిండి ఉన్నటువంటి పరమాత్మను దర్శించుకునే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసినప్పుడు ఈ ఆత్మహింస తొలగిపోతుంది అని ఈ శ్లోకంలో చెప్పాడు చెప్పి యదా భూత పృథక్ భావం ఏక ఏకస్థమను పశ్యతి తత విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా అని కూడా చెప్పాడు ఈ పరమాత్మ ద్వారానే ఈ వస్తువులన్నీ పుట్టుకొస్తున్నాయి ఈ పరమాత్మలోనే వస్తువులన్నీ లయించిపోతున్నాయి పరమాత్మ ఈ వస్తువులతో సంబంధం లేకుండా ఉన్నాడు వేరువేరుగా ఉండేటువంటి వస్తువులతో ఏకరూపంగా ఉండేటువంటి పరమాత్మ సంబంధం లేకుండా ఉన్నాడు అని అర్థం చేసుకున్నప్పుడు అర్థం బాగా చేసుకున్నప్పుడు బ్రహ్మ సంపద్యతే తదా ఆ సాధకుడు ఆ సిద్ధుడు పరమాత్మ స్వరూపంలో ఐక్యాన్ని పొందుతాడు తాను పరమాత్మ అయిపోతాడు అనే విషయాన్ని చెప్పాడు చెప్పి పరమాత్మ యొక్క మరొక లక్షణాన్ని గమనించుకోవాలి అని చెప్పాడు అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమ వ్యయ శరీరస్థోపి కరోతి నరోతి నెప్యతే అని ఆ పరమాత్మకు ఆది లేదు అలాగే పరమాత్మలో ఏ రకమైనటువంటి గుణ సంబంధము లేదు కాబట్టి ఆయనకు వ్యయం అంటే వినాశము లేదు అనాదిగా ఉండేటువంటి పరమాత్మకు వినాశం లేదు నిర్గుణంగా ఉండేటువంటి పరమాత్మకు గుణ వ్యయం లేదు అందువలన అటువంటి పరమాత్మ ఈ శరీరంలో ఉన్నాడు అని మనం అనుకున్నప్పటికీ శరీరస్థోపి కౌంతేయ నరోతి లిప్యతే ఈ శరీరంలో జరిగేటువంటి క్రియలకు ఆయన బాధ్యుడు బాధ్యుడుకాడు ఈ శరీరంలో ఉండేటువంటి క్రియల ద్వారా వచ్చేటువంటి ఫలితాలను అనుభవించడు ఆ కర్మలేపం పరమాత్మకు ఉండదు ఎందుకంటే ఆయన యొక్క స్వభావం ఈ శరీరాల కంటే చాలా విభిన్నంగా ఉన్నది అని అర్థం చేసుకోమన్నాడు అర్థం చేసుకోమని చెప్పి పరమాత్మ యొక్క మరొక స్వభావం యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మ నోపలిప్యతే అని అర్థం చేసుకోమన్నాడు ఆకాశం సూక్ష్మమైనటువంటి ఆకాశం వస్తువులన్నిటిలోనూ వ్యాపించి ఉండేటువంటి ఆకాశం ఆయా వస్తువులతో సంబంధాన్ని కలిగి ఉండదు వస్తువులు వేరువేరు రంగులలో ఉన్నప్పుడో లేదా వేరువేరు వాసనలతో ఉన్నప్పుడో ఆకాశానికి ఆ రంగులో ఆ వాసనలో ఆ ధర్మాలో ఏవి అంటవు ఆ ఆకాశం మాత్రం వస్తువులతో సంబంధం లేకుండా మిగిలిపోతుంది అలాగే పరమాత్మ కూడా సర్వత్ర వ్యాపించి ఉన్నప్పటికి వస్తుధర్మాలతో పరమాత్మకు సంబంధం ఉండదు అనే విషయాన్ని తెలుసుకోమని చెప్పాడు చెప్పి కేవలం ఆకాశంలాంటివాడు మాత్రమే కాడు పరమాత్మ సూర్యుడు లాంటి వాడు కూడా సర్వలోకస్య సర్వలోకస్యక్షు యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథాకృత్స్నం ప్రకాశయతి భారత అని అన్నాడు ఎలాగైతే ఈ లోకాలన్నిటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి సూర్యుడు ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులతో సంబంధాన్ని కలిగి ఉండడు ఈ వస్తువులతో ఏ సంబంధము లేకుండా ఉంటాడో సూర్యుడు అలాగే ఈ వస్తువులను ఈ శరీరాలను మనస్సులను అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి ఈ పరమాత్మ తన చైతన్య శక్తితో వస్తువులన్నిటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి పరమాత్మ వస్తువులతో సంబంధాన్ని కలిగి ఉండడు అని పరమాత్మ యొక్క రెండు లక్షణాలను ఈ రెండు శ్లోకాలలో చెప్పాడు ఒకటి చైతన్య స్వభావం అనేది పరమాత్మ యొక్క స్వభావం రెండవది నిర్లేప స్వభావం ఏ రకంగానూ సంబంధం కలిగి ఉండకపోవటం అనేటువంటి రెండు స్వభావాలను ఈ రెండు శ్లోకాలలోనూ చెప్పాడు చెప్పి చివరి ముప్పై నాలుగవ శ్లోకంలో క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షంచ ఏ యాంతితే పరం అని ఉపసంహారం చేశాడు క్షేత్రక్షేత్రజ్ఞయో క్షేత్రానికి అలాగే క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మకు ఈ ఈ రెండిటికీ ఉండేటువంటి భేదం లేదా క్షేత్రానికి క్షేత్రజ్ఞుడైనటువంటి జీవుడు ఈ రెండిటికీ ఉండేటువంటి భేదం వీటిని జ్ఞానచక్షుష జ్ఞానచక్షుస్సుతో శాస్త్రాచార్యోపదేశజనితమైనటువంటి జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి తెలుసుకుని భూత ప్రకృతి మోక్షంచ ఈ భూతాలన్నిటికీ ప్రకృతి ఏది ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ఎప్పటి నుంచి పోతుంది ఎలా పోతుంది అనే అంశాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నప్పుడు దాని మీద సాధన జరిగినప్పుడు దాని మీద ప్రయత్నం చేసుకున్నప్పుడు ఏ తేపరం వారు తెలుసుకుంటారు తెలుసుకుని నన్ను చేరుకుంటారు అని ఉపసంహారం చేశాడు ఈ ఉపసంహారంలో అలాగే ఉపక్రమంలో రెండిటిలోనూ క్షేత్రం అంటే శరీరం క్షేత్రజ్ఞుడు జీవుడు క్షేత్రాలు అంటే శరీరాలన్నీ క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ ఈ రెండిటికి ఉండేటువంటి తేడాను చక్కగా తెలుసుకోమన్నాడు క్షేత్రం శరీరం మొత్తం త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికి సంబంధించినటువంటి జడమైన పదార్థం అని అర్థం చేసుకోమన్నాడు త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అది జడమైన పదార్థం అది వెలిగే వస్తువు కాదు వెలగనటువంటి వస్తువు ఏమాత్రం చైతన్య శక్తి లేనటువంటి వస్తువు ఆ వస్తువు ద్వారా పుట్టేటువంటివి ఈ శరీరేంద్రియాదులు అని అర్థం చేసుకోమన్నాడు పరమాత్మ లేదా జీవుడు మాత్రం దీనికంటే చాలా విలక్షణంగా చైతన్య శక్తిని కలిగి ఉన్నారు అని అర్థం చేసుకోమని ప్రధానంగా చెప్పాడు చెప్పి ఈ రెండిటినీ సరిగ్గా అర్థం చేసుకోవటానికి సాధన చాలా చక్కగా జరగాలి అన్నాడు అందులో సాధనలో అమానిత్వం అదంభిత్వం అని మొదలుపెట్టి చెప్పినటువంటి ఇరవై సాధనాలను జాగ్రత్తగా చేసుకోమన్నాడు దానితో పాటుగా అన్యేత్వేవ మజానంత శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్వ ముత్యం శృతిపరాయణా అనే ప్రధానమైన అంశాన్ని గుర్తులో ఉంచుకోమంటున్నాడు ఏమీ తెలియని వారైనా సరే ఏమాత్రం పరిచయం లేని వారైనా సరే ఈ విషయాన్ని గురించి వివంటూ ఉండటం విన్న విషయాన్ని మనసులోకి ఎక్కించుకుంటూ ఉండటం ఎక్కించుకున్నటువంటి విషయాన్ని ఎంతో కొంత అతి సూక్ష్మంగానైనా సాధనలోకి తెచ్చుకుంటూ ఉండటం అనేది జరిగినప్పుడు దీని ఫలితం తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నాడు ఫలితం తప్పకుండా ఉంటుంది అని హామీ కూడా ఇస్తున్నాడు హామీ కూడా ఇస్తూ ఇలా జ్ఞానోపాయాలతో శ్రవణంతో శ్రవణ మనలని నిర్ధ్యాసనాలతో వీటన్నిటితోనూ క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క తేడాను క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ సాధకుడు సిద్ధుడై తనను చేరతాడు అనే విషయాన్ని ఈష్ ఈ అధ్యాయంలోనూ చివరి శ్లోకంలోనూ పరమాత్మ స్పష్టంగా ఉపసంహారం చేశాడు మనము ఈ అధ్యాయాన్ని యథాశక్తిగా కొంచెం కొంచెంగానే చర్చించుకుని వివరించుకుని ఉన్నాము పరమాత్మ చెప్పినటువంటి ప్రధానమైన అంశాలను ఆచరణలో పెట్టాలి అనే నిర్ణయాన్ని అయితే మనం తీసేసుకునే ఉన్నాము మనం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఎంతో కొంత ఈ పరమాత్మతత్వం గురించిన శ్రవణం చేసుకుంటూ ఎంతో కొంత అమానిత్వాదులన్నిటినీ సాధించుకుంటూ పరమాత్మ తత్వజ్ఞానానికి దగ్గరయ్యేటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం మనం చేసుకునేటువంటి ప్రయత్నాలన్నిటికీ తోడుగా నిలవవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం